హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ ఏపీ డిప్లొమా C20 థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఫర్ ఆల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా మ్యాథ్స్, M2 సబ్జెక్ట్ ఏదైతే ఉందో అన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది పార్ట్ 1 ఆల్రెడీ నేను పెట్టున్నాను. అది చాలా రోజులైంది, ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ పెట్టున్నాను. సో ఇంతవరకు ఎవరైనా చూడకపోతే అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి పార్ట్ వన్లో ఏం చెప్పానంటే, మీకు టోటల్గా ఈ C20 డిప్లొమాలోని ఏదైతే ఉందో మ్యాథ్స్ సబ్జెక్ట్లోని, ఇది C16 వాళ్ళకి కూడా పనికి వస్తుంది, వాళ్ళు కూడా చూసుకోవచ్చు, సేమ్ అంత ఒకటే. సో ఎవరైతే C20 ఉందో వాళ్ళకి ఏంటంటే 3 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసినప్పటికీ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, సెకండ్ వచ్చేసినప్పటికీ డెఫినైట్ ఇంటిగ్రేషన్, థర్డ్ది వచ్చేసినప్పటికీ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో పార్ట్ 1 వీడియోలో డిఫినైట్ ఇంటిగ్రేషన్ కోసం ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ యొక్క ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ పెట్టాను, షార్ట్స్ ఎస్ఎస్ 2 పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో డిఫినైట్ ఇంటిగ్రేషన్ యొక్క షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏమేమి మోడల్స్ ఉంటాయనేది నా లెవెల్ వరకు నేను ప్రిపేర్ చేసి మీకైతే ఇస్తున్నాను. సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. నా గైడెన్స్ అనేది ఇస్తున్నా, ఇంతవరకే రావాలని లేదు, నా గైడెన్స్ కంప్లీట్గా మీకైతే ఉంటుందని చెప్పి ఇస్తున్నా. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. సో ఫైనల్గా సెకండ్ చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ చూస్తున్నట్టయితే ఫస్ట్ 33 మార్క్స్ అయితే ఈ సెకండ్ చాప్టర్ నుంచి వస్తుంది మనకి. 33 మార్క్స్ కల్లా మనకి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆఫ్ 3x3 అంటే 9 మార్క్స్ వస్తుంది. అండ్ 3 8 మార్క్ ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 3x8 24 24+9=33. సో 3 ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ సెకండ్ చాప్టర్ నుంచి వస్తాయి. మీరు ఒక్క చాప్టర్నే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీ 80కి 28 పాస్ మార్క్ కాబట్టి పాస్ అయిపోతారు. బట్ ఇది ఒక్క చాప్టర్నే ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు యూజ్ ఉండదు, ఎందుకంటే 33కి 33 స్కోర్ చేయలేరు, 28 అయితే స్కోర్ చేయలేరు కాబట్టి 1-2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే పాస్ అవుతారు. సో ఫస్ట్ చెప్పింది ఇది ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మీకు నేను ఎలా చెప్తానంటే, ఈ మీకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో, 16 క్వశ్చన్స్ ఉంటాయి. 1-10 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 11-15 క్వశ్చన్స్ అనేవి ఎస్ఏ క్వశ్చన్స్ విత్ 8 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఇంటర్నల్ చాయిస్ అడుగుతుంది. ఇప్పుడు 11th క్వశ్చన్ ఉందనుకోండి, 11లో ఏ బి ఉంటుంది, ఏఆర్బి, దానిలో ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు, అలా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఆ మోడల్ ప్రకారంగా నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఆల్రెడీ మీకు చెప్పానో, ఆ ఫస్ట్ చాప్టర్ నుండి మీ క్వశ్చన్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ ఏమంటే, ఫస్ట్ షార్ట్ నుండి 4th షార్ట్ వరకు ఫస్ట్ చాప్టర్ నుంచే వస్తాయి. అండ్ 11th 12th ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ చాప్టర్ నేను చెప్తున్నాను కాబట్టి ఈ సెకండ్ చాప్టర్ యొక్క షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ పేపర్లు ఎలా ఉంటాయంటే, 5th క్వశ్చన్, 6th షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 7th షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 5, 6, 7 ఫ్రమ్ చాప్టర్ 2. అండ్ అలానే ఎస్ఎస్ చూసుకున్నట్టయితే 3 ఎస్ఎస్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ 13, 14, 15 నుండి మీకు సెకండ్ చాప్టర్ నుంచి వస్తాయి. ఇప్పుడు 13 ఏఆర్బి అంటే ఏ కానీ బి కానీ మీకు అడిగే మోడల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీకు నేను అలాగే కంబైన్ చేసి చెప్తున్నాను, అది ఏలైనా అడగచ్చు, బీలైనా అడగచ్చు, అది ఎలా గుర్తించాలనేది కూడా నేను చెప్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏలోనే అడుగుతున్నాడు, మీరు ఒకసారి చూసుకోండి మోడల్స్ ఇదేంటంటే. 13 ఏఆర్బీలో అడిగే మోడల్ క్వశ్చన్ ఏంటి అంటే, మోడల్స్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫినైట్ ఇంటిగ్రల్స్. ఈ డిఫినైట్ ఇంటిగ్రల్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మీకు అసలు ఇండిఫినైట్కి డిఫినైట్కి తేడా చెప్తాను వినండి, మీరు గుర్తు ఎలా పట్టాలంటే, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఉండవు. లిమిట్స్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో ఇంటిగ్రల్ 0 to π/2 అని చెప్పి రాసున్నాను, అలానే సెకండ్ క్వశ్చన్లో కూడా ఇంటిగ్రల్ 0 to π/2 అని రాసున్నాను. సో అలాగా ఎక్కడైతే లిమిట్స్ వచ్చాయో దాన్ని డిఫినైట్ ఇంటిగ్రల్స్ అని గుర్తించాలి, అలాగే ఎక్కడైతే లిమిట్స్ రాలేదో అది ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ అని గుర్తించాలి. సో ఈ 13ABలోని మీకు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫినైట్ ఇంటిగ్రల్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటి అనేది మీకు చెప్తాను వినండి. ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, 0 to π/2 ఇచ్చి ఆ లోపల ఫంక్షన్ అంటే ఇప్పుడు లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ అని ఉందా, దాన్ని ఫంక్షన్ అనుకుందాం. సో ఇప్పుడు 0 to π/2 ఇచ్చి ఆ లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ బదులు కాస్ ఎక్స్ ఇస్తే మీరు ఆ సమ్ని ఎలా ఎవాల్యూట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి. అలానే 0 to π ఇచ్చి లోపల సైన్ ఎక్స్ ఇస్తే ఆ సమ్ని మీరు ఎలాగా సాల్వ్ చేయాలి. అలానే 0 to 1/2 ఇచ్చి ఆ సమ్లో మీకు టాన్ ఎక్స్ ఇస్తే దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి. అలాగా ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్కి సంబంధించి ఒక 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 5 ప్రాపర్టీస్ ఆర్ 6 ప్రాపర్టీస్ నుండి మీకు ఈ 13 ఏఆర్బి క్వశ్చన్స్లోని మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. 2 ఇవ్వచ్చు లేదా ఒకటైనా ఇవ్వచ్చు. నేను చెప్పే ఈ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా
థర్టీన్ ఏ ఆర్ బి నుంచి వచ్చి ఏదో క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు. సో అదేంటి అనేది ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను కొన్ని 6 క్వశ్చన్స్ అయితే రాశాను. ఈ 6 క్వశ్చన్స్ నుండి మ్యాక్సిమం మీకు మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 100-85% వరకు ఈ క్వశ్చన్స్ని రిపీటేటెడ్గా అడుగుతాడు. సో అందుకనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పి మీరు స్కిప్ చేసి వీడియో వెళ్ళిపోకండి. నేను చెప్పింది మీకు అర్థమైతేనే ఎలా రాయాలని తెలుస్తుంది. సో ఫస్ట్ చూద్దాం. సో ఈ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ కూడా చదివి వినిపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇలా అడుగుతాడని చెప్తున్నా. ఫస్ట్ ఏ క్వశ్చన్ కింద ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ డిఎక్స్ అని అడుగుతాడు. ఆర్ ఇలాంటిదే సేమ్ ఇంకొక మోడల్ ఉంది, ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ డిఎక్స్. మీకు ఈ రెండు క్వశ్చన్స్లో పక్కనే ఇచ్చాను ఆర్ అని చెప్పి, చూసారు కదా, ఆర్ అని చెప్పి లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఆర్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ 0 to π/2 లిమిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడల్ యూస్ చేసి చెయ్యాలి. ఓకేనా వాడా? అవే లిమిట్స్ ఇస్తాడు కూడా. ఓకేనా? సో ఇప్పుడు లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ వచ్చినా లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ వచ్చినా రెండిటికి ఒకే మోడల్ ఉంటుంది. మీరు కాట్ ఎక్స్ది టాన్ ఎక్స్ది ఒకసారి మోడల్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు కాట్ ఎక్స్ ప్రిపేర్ అయినా టాన్ ఎక్స్ది రాయొచ్చు, టాన్ ఎక్స్ది ప్రిపేర్ అయినా కాట్ ఎక్స్ది రాయొచ్చు. ఒకసారి ఆ రెండు సమ్లు ఇంపార్టెంట్ కాబట్టి మీరు చూసుకోండి. ఈ 2 సమ్స్ కూడా 3 times ప్రీవియస్ ఇయర్ C16 క్వశ్చన్ పేపర్స్లో మీకు అడుగున్నాడు. సో అవే తీసి రాశాను నేను. ఓకేనా? నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ 0 to π/2 sin π/12x + cos π/12x dx ఆర్ 0 to π/2 cos π/12x + sin π/12x dx. సో మీరు ఈ బి క్వశ్చన్లోని అడిది ఇడిది గమనిస్తే మీరు రెండు క్వశ్చన్స్లో ఏం తేడా ఉంది, ఇటువైపు సైన్ ఉన్నది ఇటువైపు కాస్ ఉన్నది. అండ్ అలానే డినోమినేటర్లో ఇటువైపు దానికి ఒక పక్క సైన్ ఉంటే ఒక పక్క కాస్ ఉంది, అటువైపు దానికి ఒక పక్క కాస్ ఉంటే ఇంకో పక్క సైన్ ఉంది. సో ఆపోజిట్గా ఉన్నాయి టర్మ్స్ అన్నీ కూడా, అంతే తప్ప ఇంక ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో ఈ బి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్. సో అవి మీకు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్లో ఈ బి క్వశ్చన్ ఒకటి. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ sin π/12x cos π/12x లేదు, sin π 6x అడగొచ్చు, sin π 8x అడగొచ్చు, sin π 10x అడగొచ్చు, అలానే cos π 8x అడగొచ్చు, cos π 9x అడగొచ్చు. ఎలాంటి ఏ పవర్స్ వచ్చినా సైన్స్కి కానీ కాస్కి కానీ వచ్చి వితిన్ ఇంటర్వెల్స్ ఆఫ్ 0 to π/2 ఉంటే ఇప్పుడు నేను చెప్పే మోడల్ ఏదైతే బి క్వశ్చన్ ఉందో దానికి సంబంధించి ఆన్సర్ని మీరు రాయాలి. ఓకేనా? ఇది సెకండ్ మోడల్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫినైట్ ఇంటిగ్రల్స్. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ ఇది ఏమీ లేదు, సేమ్ పైది ఎలా ఉందో ఇది కూడా, కాకపోతే పైకి పవర్స్ వస్తే వితౌట్ పవర్స్ వచ్చినప్పుడు ఈ మోడల్ని వాడాలి. సో 0 to π/2 cos x + sin x అటువైపు చూస్తే 0 to π/2 sin x + cos x. పైన బి క్వశ్చన్ది ఎప్పుడైతే పవర్స్ వస్తుందో అప్పుడు అది రాయాలి, కింద సి క్వశ్చన్ ఎప్పుడైతే పవర్స్ రాదో అప్పుడు ఈ మోడల్ని వాడాలి. ఓకేనా? మీకు బాగా అర్థమైందని అనుకుంటా. నెక్స్ట్ ఇవి 3 మోడల్స్. ఫోర్త్ మోడల్ ఏంటంటే 4th to 5th క్వశ్చన్స్ డి క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉన్నాయో రెండు ఒకటే. చూడండి, 0 to π/2 0 to π/2 పైన 1/1 tan x ఉంటే కింద 1/1 cot x ఉంది. ఈ రెండు కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అది 1/1 tan x ఉంటే 1/1 cot x ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏవైతే ఈ క్వశ్చన్స్ రాశాను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఎన్ని క్వశ్చన్స్ రాశాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8 కింద 9th క్వశ్చన్. ఈ 9th క్వశ్చన్ ఒక్కటే డిఫరెంట్, ఏం లేదు, 0 to π/2 √tan x / √cot x. సో ఇప్పుడు ఈ √tan x / √tan x + cot x కి బదులు √sin x / √sin x + cos x అడగొచ్చు, లేదా √cos x / √cos x + √sin x అడగొచ్చు. ఇలాంటివి ఏవైనా రూట్స్లో అడిగినా కూడా మీరు ఏదైతే √tan x / √tan x + √cot x కి చేశారో మోడల్ అదే మోడల్గా మీరు చేయాలి, కాస్కి కానీ సైనింగ్ కానీ. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్, ఆర్ 13 ఏఆర్బిలో రావచ్చు. 14th చూద్దాం. 14th బి రాశాను, ఏ క్వశ్చన్ నేను స్కిప్ చేశా. ఎందుకు స్కిప్ చేశాను చెప్పనా? 14ఏలోని మీకు ఏరియాస్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది, ఆ ఏరియాస్ అనే చాప్టర్ నుంచి ఇస్తున్నాడు. ఐ డోంట్ థింక్ సో ప్రతి కాలేజెస్ ఆ ఏరియాస్ అనే కాన్సెప్ట్ని మీకు కవర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా, పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చాలా కాలేజెస్ జామెట్రీ వైపు ఎక్కువ ఆలోచనలో పడరు, ఈ ఏరియాస్ అని కానీ వాల్యూమ్స్ అని కానీ జామెట్రికల్ వైపు ఉంటుంది. సో చాలా కాలేజెస్ చెప్తారు, చెప్పకపోవచ్చు, బట్ అందరికీ కామన్గా చెప్పేది ఏంటంటే 14బిలో వచ్చే ఆర్ఎంఎస్ వాల్యూ క్వశ్చన్, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ క్వశ్చన్ అనేది అందరికీ చెప్తారు మ్యాక్సిమం. ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా ఏరియాస్ క్వశ్చన్ వచ్చు అనుకున్నట్టయితే 14ఏలో మీరు ఏరియాస్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఇది అందరికీ యూజ్ అవ్వాలి కాబట్టి 14ఏ నేను చెప్పట్లేదు. 14ఏ ప్రిపేర్ అవ్వకపోయినా 14బి ప్రిపేర్ అయితే మీకు 8 marks వచ్చేస్తుందిగా. సో అందుకే 14బి చెప్తాను, వినండి. 14బిలో మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మోడల్ ఆర్ఎంఎస్ వాల్యూని ఫైన్ చేయమంటాడు, ఒక f(x) ఫంక్షన్ ఇస్తాడు, ఆ f(x) ఫంక్షన్ ఇచ్చేసి వాటికి లిమిట్స్ ఇచ్చేస్తాడు, 0 to 1 అనో 0 to π/2 అనో 0 to 2 అనో ఎలా ఇస్తాడు, ఆ లిమిట్
లిమిట్స్లోని ఆ ఫంక్షన్కి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోమంటాడు. మనకి ఒక క్వశ్చన్ ఇలాగ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కింద రాశాను చూడండి, ఫైండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఓవర్ ఇంటర్వెల్ 0 to 2. అంటే అప్పుడు ఆ క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేయాలంటే ఫార్ములా కింద చూసారు కదా, రూట్ ఓవర్ 1/b-a ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద లాగ్ ఎక్స్ని తీసుకోండి, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. తర్వాత a to b అని ఉంది కదా, ఏ కింద 0 వేస్తారు, b కింద 2 వేస్తారు, ఎందుకంటే లిమిట్ 0 to 2 ఇచ్చారు కాబట్టి. సో వేసి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది 8 marks ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. ఇది 14b లోని ఆర్ఎంఎస్ వాల్యూ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఆర్ఎంఎస్లో ఒక 5 to 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఆ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తాను కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పలేనుగా. పైన ఏదైతే ఉందో 13a ఆర్ b, ఆ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ మోడల్స్, అంటే 5 properties కూడా ఉన్నాయి. సో అందుకనే మీకు ప్రాపర్టీస్ చెప్పకుండా డైరెక్ట్ క్వశ్చన్సే చెప్పాను క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారని. బట్ ఇక్కడ వైల్ కమింగ్ టు ఆర్ఎంఎస్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఒక ఫార్ములా, దాన్ని యూస్ చేస్తూ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలగాలి. అందుకనే దానికి సంబంధించి ఒక 10 or 20 క్వశ్చన్లు ఇవ్వడానికి లేదు, అందుకే నేను ఇలా చెప్పా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటని చూడండి, ఇప్పుడు 15b, టోటల్గా 3 essays అన్నాను ఆల్రెడీ, 13th question చెప్పాను, 14th question చెప్పాను, 15th b చెప్తున్నాను. 15th a ఎందుకు చెప్పలేదంటే మళ్ళీ ఇక్కడ 15th a లో వాల్యూమ్స్ ఉంది, వాల్యూమ్స్ కూడా సరిగ్గా ఎవరు ప్రిపేర్ అవ్వరు, ప్రిపేర్ అయినా కూడా మీకు అర్థమవుతుంది లేదో. అంటే నా పర్సనల్ ఒపీనియన్, 15a లో వాల్యూమ్స్ ఎక్కువ మంది అటెంప్ట్ చేయలేరు. అదే 15b కి వచ్చేసినప్పటికీ ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి నేర్పిస్తారు. అదేంటంటే ఐదర్ ట్రెపిజాయిడల్ రూల్ కానీ లేదా సింప్సన్స్ 1/3 రూల్ అని చెప్పి ఉంటుంది. ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ నుండి కొన్ని వాల్యూస్ అనేది ఫైండ్ చేయాల్సి వస్తుంది. సంథింగ్ ఏ నాట్ వాల్యూస్, మీన్ వాల్యూ, సంథింగ్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఫైండ్ చేయాలి. సింప్సన్ రూల్ క్వశ్చన్ కానీ ట్రెపిజాయిడల్ రూల్ క్వశ్చన్ కానీ టెక్స్ట్ బుక్లో టేబులర్ ఫామ్ వేసి మీకు ఆన్సర్ ఇస్తాడు. ఆ వాల్యూస్ని క్యాలిక్యులేటర్ పట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈ కావాలనుకుంటే C16 క్వశ్చన్ పేపర్స్ చూడండి. C16 క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో ట్రెపిజాయిడల్ రూల్ మ్యాక్సిమం ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు సింప్సన్ కూడా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 15b లో ట్రెపిజాయిడల్ అయినా రావచ్చు, సింప్సన్ అయినా రావచ్చు, కాబట్టి రెండు ప్రిపేర్ అవ్వాలి. మీరు ట్రెపిజాయిడల్ వస్తుంది కదా అని ట్రెపిజాయిడలే ప్రిపేర్ అయితే సింప్సన్ వచ్చేసింది అనుకోండి, డైరెక్ట్ 8 marks క్వశ్చన్ పోతుంది. ఈజియెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఆ ట్రెపిజాయిడల్ సింప్సనే. జాగ్రత్తగా వాల్యూస్ క్యాలిక్యులేటర్ క్యాషియో యూస్ చేస్తే ఈజీగా అయిపోతుంది, 10 to 15 minutes అయిపోతుంది. పెద్ద వర్కే ఉండదు, ఫార్ములాలో 2-3 ఉంటాయి, ఆ 2-3 ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా, చిన్న డిఫరెన్షియేషన్ పార్ట్ ఉంటుంది, ఆ డిఫరెన్షియేషన్ని మీరు సాల్వ్ చేయాలి, అంతే ఏం ఉండదు, చాలా ఈజీ. ఓకే, అది 15b యొక్క ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ ఎస్ఎస్ అయిపోయాయి సెకండ్ చాప్టర్ నుండి. నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 3లోని 3rd chapter యొక్క ఎస్ఎస్ షార్ట్స్ చూద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ 2లో వచ్చేసినప్పటికీ 2nd chapter యొక్క షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 ఉంటాయి కాబట్టి ఆ 3 questions కూడా 5th question కింద, 6th question కింద, 7th question కింద వస్తుంది. ఆ 5th question కింద వచ్చేది ఏంటంటే, ఏ మోడల్లో అడుగుతాడంటే మీకు ఫ్రమ్ డిఫినైట్ ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములా క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్లోని ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏమొస్తుందని చెప్పాను, మీరు పాత పార్ట్ చూస్తుంటే 0 to 0 కాదు, ఎందుకంటే లిమిట్స్ ఉండవు దానికి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అలా, అంటే డైరెక్ట్గా మీకున్న బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ చేసేసట్టుగా ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అలానే ఈ 4th ఏదైతే 5th question ఉన్నదో, ఈ 5th question కూడా ఈ చాప్టర్ నుండి బేసిక్ డిఫినైట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఏం లేదు, మీకు అక్కడలానే ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ 1 to 2 3rd question చూడండి, ఎవాల్యుయేట్ అని ఉంది. ఇంటిగ్రల్ 1 to 2 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. సైన్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్ ఎక్స్ రాస్తారు. రాసేసిన తర్వాత ఆ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనే ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, 2nd sum చూడండి, 0 to π 3e power 2x. మీకు తెలుసు బేసిక్గా ఈ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయటకు వచ్చేస్తే ఇంకా ఏముంటుంది, e power 2x ఉంటుంది. ఇంటిగ్రేషన్ యొక్క e power 2x ఫార్ములా ఏంటి, e power 2x/2. ఓకేనా, అలా చేసిన తర్వాత ఏవైతే 0 to π ఉన్నాయో లిమిట్స్, ఆ ఎక్స్ ప్లేస్లోని e power 2π మైనస్ e power 2 into 0 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకేనా, సేమ్ అక్కడలాగే బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములా లాగే, కాకపోతే అక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా వేసి అప్లై చేసి వదిలేస్తారు, ఇక్కడ ఆ ఇంటిగ్రేషన్ ఫార్ములా వేసి అప్లై చేసి వదిలేసింది కాకుండా లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. ఇది బేసిక్ 5th question. ఓకే, నెక్స్ట్ 6th question చూద్దాం. ఇప్పుడు ఫైండ్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ ఆఫ్ గివెన్ ఫంక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 14th question లో
ఆర్ఎంఎస్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అడుగుతాడు కదా, అలానే సిక్స్త్ క్వశ్చన్లో షార్ట్ ఆన్సర్ కింద మీన్ స్క్వేర్ వాల్యూ కానీ మీన్ వాల్యూ కానీ అడుగుతాడు. క్వశ్చన్ ఇచ్చేస్తాడు, సింపుల్గా ఫంక్షన్ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్సో లేదా టూ ఎక్సో లేదా కాస్ ఎక్సో సైన్ ఎక్సో అని ఇచ్చేస్తాడు. దానికి కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తాడు, ఏ టు బి, 0 to 1, 0 to 5, 0 to 5 అలా ఇచ్చేస్తాడు. మీరు ఆ ఫార్ములాలో ఏసీసి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అది మీన్ స్క్వేర్ వాల్యూ అడగచ్చు, మీన్ వాల్యూ అడగచ్చు. ఆ మీన్ స్క్వేర్ వాల్యూ అడిగితే ఫార్ములా ఏంటంటే 1/b-a ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. అదే మీన్ వాల్యూ అడిగితే 1/b-a ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇలా సాల్వ్ చేసి మీరు ఆన్సర్ని తీసుకొస్తారు. ఇది ఇంపార్టెంట్ సిక్స్త్ క్వశ్చన్ మోడల్ క్వశ్చన్. ఓకేనా, మీరు ఇవన్నీ క్వశ్చన్స్ కావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ అనేవి మీకు పీక్యూపీలో దొరుకుతాయి. పీక్యూపీ యాప్ని మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే దొరుకుతుంది. ఇదే నా ప్రమోషన్ కాదు, మీకు ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్, నేను కూడా డిప్లొమా కంప్లీట్ చేసి వచ్చాను, ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్లోనే నేను కూడా చదువుకున్నాను చాలా వరకు. సో పీక్యూపీ యాప్ ఉంటుంది, ఆ పీక్యూపీ యాప్లోని మీకు M2కి సంబంధించి ఇండివిజువల్ బ్రాంచెస్ యొక్క క్వశ్చన్ పేపర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి C16 వాళ్ళవి థర్డ్ సెమిస్టర్లోని. మీరు ఒకసారి అది చూడండి. ఇన్కేస్ ఎవరికైనా పీక్యూపీ యాప్ ఎలా వాడాలి, ఎలా తెలుసుకోవాలి అని తెలియకపోతే నాకు ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే పీక్యూపీ ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఎలా మనం పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను చెప్తా. ఓకే, సో ఇది నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ అనేది ఐదర్ ఫ్రమ్ ఏరియాస్ ఆర్ వాల్యూమ్స్ వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏరియాస్ నుండి కానీ వాల్యూమ్స్ నుండి కానీ. దీనికంటూ స్పెసిఫైడ్గా నేను ఎటువంటి మీకు క్వశ్చన్ ఇవ్వను. ఇన్ కేస్ కనుక మీకు ఇంకా సెవెంత్ క్వశ్చన్ యొక్క షార్ట్ ఆన్సర్ తెలియాలి, మాకు ఖచ్చితంగా మంచి మార్కులు రావాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి, ఏరియాస్ నుండి, వాల్యూమ్స్ నుండి వచ్చిన బేసిక్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకొని ఒక 5 to 10 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే మీకు ఒక షార్ట్ వస్తుంది, లేదనుకుంటే రాదు. ఓకే, నేను చెప్పినంతవరకు చదవండి. ఇది ఒక చాప్టర్ చదివితే సరిపోదు, దీంతో పాటుగా ముందు చాప్టర్ కూడా చదవండి, కుదిరితే నెక్స్ట్ చాప్టర్ కూడా నేను చెప్పేది చదవండి, అప్పుడే మీరు పాస్ అవుతారు. లేదంటే మ్యాథ్స్ కష్టం. ఒకసారి మ్యాథ్స్ ఉండిపోతే మీ ఫైనల్ ఇయర్ అయినంత వరకు కూడా అవ్వదు, మ్యాక్సిమం అవ్వదు నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే మ్యాథ్స్ అనేది అంత టఫ్ ఉంటుంది, కంపేర్ టు రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో ఈ M2 క్వశ్చన్ పేపర్ అనేది ఇంకొంచెం టఫ్గా ఇస్తాడు కాబట్టి ఇంకా అది మీ ఇష్టం. ఓకే, నా లెవెల్ వరకు నేను ట్రై చేశాను, కంటిన్యూస్గా 18 minutes వాయిస్ ఓవర్ ఇచ్చాను నేను, చూస్తున్నారు కదా మీరు ఒకసారి. సో అందుకే చెప్తున్నాను, నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ let's wait for the part 3 video on differential equations, first order differential equations. Thank you.